జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ నేత కన్నయ్య కుమార్ కు ప్రతి చోట నిరసన సెగలు తాకుతున్నాయి. మొన్న హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఏబీవీపీ కార్యకర్తలు చెప్పు విసిరి నిరసన తెలిపారు. తాజాగా ఈ రోజు నాగపూర్ లో అలాంటి ఘటన ఎదురైంది. అతడి రాకను నిరసిస్తూ బజరంగ్ దళ్ నాయకులు ఆందోళనకు దిగారు. కన్నయ్య ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు. అక్కడితో ఆగలేదు. కన్నయ్య హాజరైన సమావేశ మందిరంలో అతడిపై చెప్పు విసిరాడు ఓ బజరంగ్ దళ్ కార్యకర్త. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కన్నయ్య మద్దతుదారులు వ్యతిరేకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. తనపై విసిరిన చెప్పును సభలో చూపిస్తూనే ప్రసంగించారు జేఎన్యూ స్టూడెంట్ నేత కన్నయ్య. ఇలాంటి ఘటనలకు తాను ఏమాత్రం భయపడనని అన్నారు. బయట ఎండలు మండిపోతున్నాయని, ఇలా నాపై చెప్పులు విసిరి ఉట్టికాళ్లతో బయటకు వెళ్తే మీ పాదాలు మండిపోతాయి, బీ కేర్ఫుల్ అంటూ సెటైర్లు వేశారు కన్నయ్య. तो साथ में एक जोड़ी चप्पल एक्स्ट्रा लेकर के आइएगा, बाहर गर्मी बहुत ज्यादा है। अब आपको अंदाजा हो गया होगा कि जेएनयू के बारे में गलत क्यों बोला जाता है। जेएनयू के बारे में गलत इसलिए बोला जाता है क्योंकि जब आप सही बोलते हैं तो गलत बोलने वालों की जमीन हिलने लगती है।